మాచర్ల పట్టణం వాసవి లాడ్జ్ నందు నూర్ భాషా సంఘం మాచర్ల నియోజకవర్గ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఖాజావలీ మాట్లాడుతూ, నూర్ భాషా ఫెడరేషన్ కు 200 కోట్లు కేటాయించాలని, ప్రధానమంత్రి గృహ నిర్మాణ పథకం కింద నూర్ భాషలకు ఇళ్లు కేటాయించాలని అన్నారు. మాచర్ల పట్టణంలో కబ్రస్తాన్ కు 20 లక్షలు కేటాయించాలని, కొత్తగా పెళ్లైన నూర్ భాషలు దుల్హాన్ పథకం వినియోగించుకోవాలని కోరారు. రానున్న రోజుల్లో అన్ని మండలాల్లో నూర్ భాష కమిటీలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాచర్ల పర్యటన, గుంటూరులో జరిగిన నూర్ భాషల సింహగర్జన వేదికపై నూర్ భాషలకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తానని ప్రకటించడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షలకు పైబడి ఉన్నటువంటి నూర్ భాషలకు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని, రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని, లేదంటే రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ అయితే నూర్ భాషలను గుర్తించిందో ఆ పార్టీకి నూర్ భాషలు అండగా ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఖాజావలీ, నూర్ భాష ఆర్గనైజ్ సెక్రటరీ నాగూర్, రాష్ట్ర యూత్ ప్రచార కార్యదర్శి పల్నాడు జానీ, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లెగుంత నాసర్, సైదా టౌన్ అధ్యక్షుడు మార్బుల్ జానీ, జిల్లా ఉపాధ్యాయులు బాదనబాయి, సయ్యద్ మస్తాన్, రషీద్ ఖాదర్ మస్తాన్ తదితరులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి జిల్లాలో 2 లక్షలకు పైబడి ఉన్నాం మేము. కాబట్టి మేము మాకు చాలా మనస్తాపన చెంది ఉన్నాము. రాబోయే రోజుల్లో కూడా మేము మా ప్రతి స్కూళ్ళల్లో కూడా మమ్మల్ని ఇస్లాం దూదేకులం అయితే మిమ్మల్ని హిందూ దూదేకుల కింద టీచర్స్ అందరూ ఇలా సర్టిఫికేట్ అడుగు ప్రతి ఎంఆర్ఓకి జీవోలు ఇచ్చి జారీ చేసి ఇస్లాం దూదేకులని ప్రకటించి స్టేట్మెంట్ ఇవ్వవలసిందిగా ముఖ్యమంత్రి కోరుతున్నాము. ముస్లిమ్స్ ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి 150 సెంటు స్థలం ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అది ప్రతి ఒక్క 100 బస్ల ముస్లిం వినియోగించుకోవాలని కోరుతున్నాం. కుల జనసేకరణలో నూర్ భాషల యొక్క జనసేకరణ ప్రభుత్వం చాలా తప్పుడు లెక్కలు రాసింది. దీన్ని మళ్ళీ సవరించి ప్రభుత్వ వారు కరెంట్ జనసేకరణ జరిపి, ఈ కుల జనసేకరణ పూర్తిగా జరిపి, సరైన కరెంట్ జనాభా సేకరణ చేయించి జనాభా ప్రాతిపదికన మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి నేను కూర్చున్నాను. మాచర్ల నియోజకవర్గ నూర్ భాషా ముస్లింల విస్తృత స్థాయి సమావేశం మా జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఖాజావలీ గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశంలోనే అత్యంత వెనుకబడినటువంటి ఈ నూర్ భాష దూదేకుల ముస్లింల గురించి, వెనుకబాటుతనాల గురించి మేము ప్రతి ఒక్క నూర్ భాష ముస్లిం సోదరుని చైతన్యపరుచుకుంటూ అందులో భాగంగా ఈరోజు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందువల్లంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీది ఏ కులము అంటే నేను పేదల కులము అని చెప్పుకుంటూ ముందుకెళ్తున్నారు. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలన్నింటిలో కల్లా పేద కులం ఏదైనా ఉంది అంటే ఒక నూర్ భాష కులమేనని చెప్పేసి ఈ పల్నాడు టీవీ ద్వారా మేము ఆయనకి తెలియజేస్తూ అన్ని కులాలకి ఫెడరేషన్లు, కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకుంటూ వెళ్తున్నారు. 2013లో మొట్టమొదటి వాగ్దానం చేసినటువంటి ఈ నూర్ భాష జాతిని మీరు మర్చిపోయారు. ఈ సభాముఖంగా మీరు తెలియజేసుకుంటున్నాం. బీసీఈలో కూడా మా పేద విద్యార్థుల కోసం బీసీఈలో కూడా మీరు ఒక జీవో తీసుకొచ్చేసి మీ ప్రభుత్వ తరఫున ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లకి ఆదేశాలు పంపించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎలక్షన్ ముందు ఒక మాట, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారు. రాష్ట్రాలకు కానీ మీరు న్యాయం చేయకపోతే మేము ఇదే పల్నాడు ఏరియా నుంచి పాదయాత్రగా మొదలుపెట్టి ప్రతి ఒక్క నూర్ భాష కుటుంబాన్ని చైతన్యం తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి కూడా వెనకాడమని చెప్పేసి ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాం.